తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఇవాల గాంధీ హాస్పిటల్ వెళ్ళినప్పుడు అదే విధంగా కొన్ని ఛానల్స్ లో మాట్లాడుతున్నప్పుడు తెలంగాణలో కరోనా విజృంభణ మీద అదే విధంగా గాంధీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవల మీద సెక్రటేరియట్ కు కోవిడ్ పేషెంట్ అని ఎందుకు తరలించకూడదన్న అంశం మీద మాట్లాడేటువంటి వైఖరి అత్యంత దౌర్జన్యపూరితమైంది వారి స్థాయికి తగింది కాదని చెప్పి తెలంగాణ ఇంటి పార్టీ గుర్తు చేస్తా ఉంది వారు మాట్లాడేటప్పుడు సెక్రటేరియట్ ని ఎందుకు మార్చకూడదంటే కొంతమంది సైకోలు కొంతమంది సాడిస్టులు అని చెప్పేసి మాట్లాడారు రాజేందర్ మీరు డాక్టర్ కాదు నేను ఒక డాక్టరే చెప్తా ఉన్నా కోవిడ్ పేషెంట్ల పరిస్థితి ఏముంటదో దాని తీవ్రత ఏముంటదో మీకు తెలియదు మీ ముఖ్యమంత్రికి తెలియదు ప్రపంచంలో ఏ మంత్రి మాట్లాడినంత బాధ్యతారహితంగా మాట్లాడింది మీ ముఖ్యమంత్రి మేమంతా మాస్కులు వేసుకున్నామా అని చెప్పి మాట్లాడింది మీరు ఇవాళ మాస్కులు వేసుకోకపోతే 500 రూపాయలు ఫైన్ అంటున్నది మీరు పారాసెటమాల్ గోలికి తప్ప దేనికి పోదు అంత మించి ఏం లేదన్నది మీరు ఈ రాష్ట్రంలో 25-27 డిగ్రీల మించి ఉంటుంది అది పనే దాంతో వచ్చి సమస్యనే లేదు దాన్ని అడుగుపెట్టనివని అహంకారపూరితంగా మాట్లాడింది మీరు ఇవాళ గంగ వెళ్ళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది కూడా మీరే గాంధీ హాస్పిటల్ భారతదేశంలో కూడా ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ దానికోసం మేము కొట్లాడినాం మీరు లేరు దాంట్లో దాన్ని ఎంత కష్టం చేస్తే మేము తెచ్చినామో మాకు తెలుసు ఎన్ని వేల మందికి గాంధీ హాస్పిటల్ వైద్య సేవలు అందిస్తుందో మీకు తెలియకపోవచ్చు మేము మొదటి నుంచి మాట్లాడింది కూడా అదే కోవిడ్ పేషెంట్ల తీవ్రత ఏది మొదలు కానప్పుడే ఐసోలేషన్ వార్డ్ కింద సెక్రటరేట్ ని వాడుకోమని చెప్పినాం లేదా మీరు ఇప్పుడు ప్రకటించినటువంటి ఏదైతే కింకోటి హాస్పిటల్ ఉందో అట్లాంటి హాస్పిటల్స్ ని లేదా మీరు చెప్పినటువంటి టీమ్స్ ఏదైతే మీరు చేసినారో మేము అభినందిస్తున్నాం మీరు చేసిన పని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి గచ్చిబౌలి స్టేడియం మార్చుకున్నారు సంతోషం కానీ మీరు హద్దు మీరు మాట్లాడద్దు అబద్దాలు మాట్లాడద్దు టీమ్స్ మాట్లాడితే చైనా వాళ్ళు చేసిన దానికి కూడా అద్భుతం చెప్పి మీకు చేసింది ఏం లేదు అక్కడ టీమ్స్లో ఏముందో పోదామంటే మేము కూడా వస్తాము అంతకలితో మీరు బెడ్లు వేసి ఆడ చూపెట్టి తప్ప చేసింది ఏం లేదు ఇప్పటికాడ వెంటిలేటర్ సౌకర్యాలు ఏం లేవు స్టాఫ్ ఏం రిక్రూట్ కాలేదు ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు మీరు మాట్లాడితే సోషల్ మీడియాలో పెట్టినారు కొంతమంది సైకోలో మాట్లాడుతున్నారు అంటే రైట్ అండ్ లెఫ్ట్ ఎవరు మాట్లాడండి కట్టినే కనపడుతుందా ఈ రాష్ట్రానికి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఒక రిక్వెస్ట్ చేసినారు అదేవిధంగా మేము మిత్రపక్షంలో ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఒక రిక్వెస్ట్ చేసినారు మేము స్వయానా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఎందుకు ఇవాళ పొడవబడినట్టుగా ఎందుకు ఉండాలి ఒక బంగ్లా హైదరాబాద్ సెంటర్ లో ఉంది దాని పక్కన నిజామ్స్ ఉన్నది మీకు సపోర్ట్ లో మీరు ఇవాళ కొత్తగా మారిన సెక్రటరీ నుంచి మీరు మానిటర్ చేయొచ్చు అని చెప్పేసి అత్యంత విజ్ఞతతోటి చాలా వివేకవంతమైన సూచన చేసినాం పట్టించుకోండి మీరు ఏం సేవలు అందించాలో మాకు తెలియదా ఐసోలేషన్ ఏం అవసరం ఉంటుంది గ్రేడ్ 1 ఏముంటుంది గ్రేడ్ 2 ఏముంటుంది టెర్చరీ కేర్ల ఏమిటో మాకు తెలియదా మీరు మాకు చెప్తున్నారు వైద్యం గురించి అందుకోసమని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి మీరు కోవిడ్ పేషెంట్లకు అందుబాటులో ఉంటారు సంతోషం మేమందరం కూడా చాలా సార్లు ఆరోగ్య మంత్రి గారు మంచి సేవలే అందిస్తారని మేము చెప్పినాం కానీ మీరు అద్దె మీరు మాట్లాడాలని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం అనివార్యంగా సెక్రటేరియట్ ఇవాళ మనకు ఒక అవసరమై కూర్చుంటది రేపు మీరు చెప్పేటువంటి సంఖ్య ఉంటే వందల సార్లు ఈ రాష్ట్రంలో హాస్పిటల్ బెడ్స్ గురించి బాధ్యత లేకుండా అబద్దాలు మాట్లాడింది మీరు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అంటే 4000 కిట్లు 5000 కిట్లు 1000000 కిట్లు అని చెప్పింది మీరు కోర్టు మెట్లకి మేము అడిగితే నీళ్లు నమిలింది మీరు ఇప్పటికీ వివరాలు ఇవ్వలేక నీళ్లు నమలుతున్నది కూడా మీరే అందుకోసమని రాజేందర్ గారు మీకు చెప్తా ఉన్నా నేను మీరు సర్వీస్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మనం ఎవరికి ఎక్స్ట్రా ఫేవర్ చేస్తలేం మనం పబ్లిక్ సర్వెంట్స్ లెక్కన చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మీరే కాదు మీరే ఇంత ఇది అయితే ఇవాళ ప్రాణాలు లెక్క చెప్పినట్టు వైద్యులే మాట మాట్లాడాలి 100% అంటా మన గాంధీ హాస్పిటల్లో మీరు ఐసోలేషన్ ఇచ్చినటువంటి తిండి పెట్టడం గురించి కాదు ముఖ్యం పేపర్లలో వేసుకుంటున్నారే అది ఇవాళ తిండి పెట్టడం కాదు వందల మంది కోమార్బిడిటీ ఉంటది అంటే హైపర్ టెన్షన్ ఉంటుంది డయాబెటీస్ ఉంటుంది అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు పట్టించుకుంటూ లేడు నగరం నడిబడిలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ ని పూర్తి కోవిడ్ హాస్పిటల్ మాత్రమే పెద్ద తుగ్లక్ చర్య మీరు కోవిడ్ హాస్పిటల్ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీలో కూడా ఒక 100 బెడ్స్ దాన్ని సెపరేట్ చేయండి వెంటిలేటర్స్ కొనండి బెడ్స్ ఐసీయూ బెడ్స్ డెవలప్ చేయండి స్టాఫ్ రిక్రూట్ చేసుకోండి ఈ రకంగా మీకు ఏమైనా సర్వీసులు కావాలంటే మాలాంటి వాళ్ళు కూడా మీతో తోడ్పాటిస్తామని చెప్పడం మీరు స్పందించలేదు మీకు బాధ్యత లేదు భయం ఎక్కువ ముఖ్యమంత్రి ఏమంటాడో ఏ ప్రతిపక్షాలు పిలిస్తే ఏమంటారని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా పిలిచినాం మేము మంచి సలహా అయితే మీకు సైకోలు ఎక్కడ కనపడతామా పక్కన ఉన్నటువంటి సకదరగా సెక్రటరీ తీసుకుపోయి పక్కన ఉన్నటువంటి బొరుగు రామకృష్ణ బిల్డింగ్ పోతే మీరు సైకోలు కాదా మీరు సాడిస్టులు కాదా
కొనారిల్లిపోతుంది ఆర్థిక వ్యవస్థ అంతా. దుబారా చేసింది మీరు. అందుకోసమని బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పి సందర్భం హెచ్చరిస్తున్నా. మీరు సేవలు చేస్తే సంతోషపడతాం, ఖచ్చితంగా అభినందిస్తాం. అతిగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఖండిస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.